ఏ పార్టీ అయినా వచ్చి ఎస్తర్ నువ్వు ఎలక్షన్లో నిలబడాలి అంటే ఇప్పుడు వద్దు, దిస్ ఇస్ టూ ఎర్లీ. ఐ థింక్ నేను కూడా ఇంకా అబ్జర్వ్ చేసేది, నేర్చుకునేది చాలా ఉంది. సో మేబీ అనదర్ 10 ఇయర్స్ ఆర్ సో వెన్ ఐ ఫీల్ ఐఎమ్ రెడీ. పాలిటిక్స్ కి ఏజ్ క్రైటీరియా అంటారా? నో, నాట్ రియలీ. ఐ మైట్ ఫీల్ ఇట్ ఇప్పుడు, ఈ రోజు నాకు 10 ఇయర్స్ అనిపిస్తుంది, బట్ మేబీ ఇన్ 2 ఇయర్స్ ఐ మైట్ ఫీల్ ఐఎమ్ రెడీ ఫర్ ఇట్, ఐ డోంట్ నో. బట్ రైట్ నౌ ఐ డోంట్ ఫీల్ రెడీ ఫర్ ఇట్. నాకు ఆల్రెడీ చాలా అడిగారు, బట్ ఐ డోంట్ ఫీల్ దట్ ఐఎమ్ స్టిల్ రెడీ ఫర్ ఇట్, బికాస్ పర్సనలీ ఐ ఫీల్ ఇట్స్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. డబ్బులు పవర్ కాదు. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ వెన్ యూ గో ద హయ్యర్ ద పవర్, ద మోర్ ద రెస్పాన్సిబిలిటీ, ద మోర్ హంబల్ యూ హ్యావ్ టు బీ. అంటే వాట్ ఈస్ అ గవర్నమెంట్ సర్వెంట్ అంటారు. సో నార్మలీ మన మైండ్లో జాన్ జనరల్లీ ఏమనుకుంటారు, పవర్ఫుల్. ఇప్పుడు హీరోయిన్ అవ్వగానే పవర్ఫుల్ కాదు, హీరోయిన్ అవ్వగానే జనాల మనిషి. ఎన్నో జనాలు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి హీరోయిన్, ఎన్నో జనాలు మమ్మల్ని ట్రస్ట్ చేస్తున్నారు కాబట్టి ఒక గవర్నమెంట్ సర్వెంట్. సో అలాంటి పొజిషన్కి వచ్చేటప్పుడు అంత బాధ్యతలు నేను నిర్వహించగలనా అనే ఒక థాట్, రెస్పాన్సిబిలిటీ నేను ఎప్పుడు ఆలోచిస్తాను. ఆ ఎబిలిటీ నాలో ఉంది. ఒకసారి అడుగు పెట్టాక వెనక తిరగడం ఉండదు, ముందుకే వెళ్ళాలి. సో ఆ క్లారిటీ వచ్చిన తర్వాతే నేను ముందుకు వెళ్తాను. ఏంటి ఇప్పుడు ప్రస్తుతం?